ఉగ్రవాదుల కంటే దారుణంగా పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బర్సిగూడ గ్రామానికి నక్ష లేనందున భూమి సర్వే చేసి నక్ష తయారు చేసి ఇవ్వడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సీఎం కేసీఆర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న మహిళా రైతులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా కీసరలో రైతుల పట్ల అతి దారుణంగా జరుగుతున్న పరిస్థితి. గ్రామానికి గ్రామ నక్ష లేనందున రైతు బంధు, రైతు బీమా, ప్రభుత్వం రైతులకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా నక్ష లేని కారణంగా రావడం లేదు. ఆ బాధతో ఆ గ్రామంలో ఇప్పటికే ఎంతోమంది రైతులు చనిపోయారని, ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు ఎవరికి రాలేదని సీఎంకు వినతి పత్రం ఇచ్చి ఈ రకంగానైనా అధికారులు త్వరగా పని చేస్తారని ఆశతో అక్కడకు వెళ్తూ ఉంటే వారిని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైన అరెస్టు చేసి కటిక నేలపై కూర్చోపెట్టిన వైనం. పోలీసులు ఉగ్రవాదుల వలె అరెస్టు చేసి నిర్బంధించడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరెస్టైన వారిలో గ్రామ సర్పంచ్ కవిత, జైహింద్ రెడ్డి, బీజేపీ నాయకులు, గ్రామ ఎంపీటీసీ వెంకట్రెడ్డి, మహిళా రైతులు కలిసి సుమారు 30 మంది ఉన్నారు. స్టూడెంట్ ఇక్కడ తరఫున వచ్చింది బర్చూడ కలిసి రైతుల మేలు కోరి ఎన్నో పథకాలు చేపట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు, సయ్యద్పల్లి, చిగురాల్పల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలు, వైకుంఠ ధామలను పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్థానిక జెడ్పీటీసీ ఎంపీలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులందరికీ రైతు వేదికలు దోహదపడతాయని, అంతక్రియలు చేసేందుకు భూమి లేక ఇబ్బంది పడే వారికి కోసం వైకుంఠ ధామలను ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. అన్న ఇక్కడ చూడండి. మరి అన్ని సంఘాలకు కూడా కూర్చొని ఒక హాలు కానీ సమావేశ పరిస్థితి ఒక రూమ్ కానీ ఒక ఆఫీస్ లాగా ఉండాలి. మరి రైతులకు కూడా సమావేశం పరిస్థితి రైతు వేదికలు ఉండాలని రాష్ట్రంలో దాదాపు 5000 ఎకరాలకు ఒక కష్టంగా ఏర్పాటు చేసి అక్కడ ఒక ఈవెంట్ పెట్టి దాదాపు 22 లక్షల రూపాయలతో ప్రభుత్వం రైతు వేదికలు కట్టించింది. ఎందుకంటే మనం వ్యవసాయం చేసుకుంటాం, సాయంత్రం అయిన తర్వాత మరి అందరూ కూడా చర్చించుకొని ఏ పంట చేసుకోవాలి, ఏ పంట వేస్తే మనకు లాభం అయిందని ఒక అవగాహన తీసుకురావడానికి రైతు వేదికలు పెట్టినాం. కాబట్టి సైపల్లి గ్రామంలో ఇలా రైతు వేదిక మనం ప్రారంభించుకుంటున్నాం. మరి మండలంలో ఉన్నటువంటి రైతు వేదికలన్నీ కూడా ప్రారంభించుకొని రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో రైతు పంటనే పెట్టి కార్యక్రమం పెట్టి పెట్టుబడి మరి ప్రపంచంలో దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి ఇస్తలేదు. గత 3.5 సంవత్సరాల నుంచి నేను 7వ విడత రైతు బంధు ఇవ్వడం నాకు తెలిసి నిన్నటికే దాదాపు 6 కోట్లు 10 ఎకరాలు అందరూ కూడా రైతులకు ప్రతి ఒక్కరు కూడా 5000 రూపాయలు మరి వానాకాలం పంట కూడా పెట్టుబడి అందరూ కూడా అందించింది. మిగతా వరకైనా చనిపోతే ఆ రైతులు ఆదుకున్న దాఖలాలు ఎక్కడ ఉంది. మరి అలా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బీమాని పథకం పెట్టి ఏదైనా చనిపోయినా ఆ రైతుకి 5 లక్షల రూపాయలు గత 3.5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది వ్యక్తిగతంగా అందించిన సంఘటన. మరి అన్ని సంఘాలకు కూడా కూర్చొని ఒక హాలు కానీ సమావేశ పరిచయం
అక్రమ రవాణా అవుతున్న రేషన్ బియ్యం లారీలో పీడీఎస్ బియ్యాన్ని కుకట్పల్లి నుంచి బీదర్ వైపు తరలిస్తుండగా కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేస్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. సుమారు 24 టన్నుల బియ్యం ఉందని, దీని విలువ 2.5 లక్షల రూపాయలుగా పోలీసులు పేర్కొన్నారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తేదీ 19/6/2021 రోజున సాయంత్రం సమయంలో మన కేపీజీపీఎస్ పరిధి నుండి ఒక వాహనం లారీ అక్రమ రవాణా అయితున్న బియ్యం రవాణా చేస్తున్న ఒక సమాచారం మేరకు మన పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో KA39674 అనే ఒక వెహికల్లో దాదాపు 20 టన్నుల రైస్ తీసుకొని పోతున్నారు. దాన్ని ఆఫీస్ వద్ద చేయగా వారి దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు అనేవి లేవు. తర్వాత విచారణ తెలిసింది ఏంటంటే ఇవి పీడీఎస్ రైస్ ప్రజల నుంచి కలెక్ట్ చేసుకుని మళ్ళీ వేరే దగ్గర స్మగ్లింగ్ చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై మనము తీసుకున్నాం. అదిలో తీసుకుంటే ముక్తార్ హుస్సేన్ అనే వ్యక్తి దీని ప్రధాన నిందితుడు. అతను సప్లై అన్ని కలెక్ట్ చేసి అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ఇల్లీగల్గా మన దృష్టికి వచ్చింది. దీనిలో మహమ్మద్ యూసుఫ్ బాబా ఇలియాస్, అదేవిధంగా మాడీవర్ ఇలియాస్, ఇమ్రాన్ షేక్ అంటూ నలుగురిని కూడా, ప్లస్ అదేవిధంగా ముక్తార్ హుస్సేన్ 5 అదుపులో తీసుకొని వీరిపై కేసు నమోదు చేసి మనం కోర్టు పంపించడం జరుగుతుంది. దీని ఈ బియ్యం యొక్క విలువ దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు ఉంటుందని సమాచారం. పటల్గూడ గ్రామంలో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీజేవైఎం అధ్యక్షులు మణికంఠ ఆచారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠచారి మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ నిమిత్తం ధర్నా చేపట్టామని, అధికారంలోకి రాకముందు తెరాస ప్రభుత్వం KG-2 PG ఉచిత విద్య అందిస్తానని మాట తప్పారని, ఇప్పటికైనా కళ్ళు తెరచి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఫీజులు నియంత్రించాలని, అట్లాగే జీవో నెంబర్ 66ని వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు సహదేవ్, మహేందర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రపతి పిలుపు మేరకు రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో వచ్చే ముందు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే ఖచ్చితంగా KG-2 PG వరకు ఉచిత విద్య అందిస్తున్న ఘనత కేసీఆర్ మాట తప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఈరోజు సోయి తప్పి ఎంతమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతుంటే, ఓ దిక్కు లాక్డౌన్లు, ఓ దిక్కేమో కరోనా పరిస్థితి పెట్టుకొని వాళ్ళు ఫీజులు కట్టమని చెప్పేసి స్కూల్ యాజమాన్యము లక్షల లక్షల ఫీజులు గుంచుతుంటే కనీసం అది రాష్ట్ర అధికార పార్టీకి కనీసం చీము నెత్తిన ఉండకుండా పరిస్థితి ఉందంటే ఎంత సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణలో మనము ఇంత ఉండమంటే అవమానం ఇది. ఎందుకంటే రాష్ట్ర ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ముఖ్యమంత్రిగా ఉండడము ఒక తెలంగాణ ప్రజలు చేసుకున్న ఏ జన్మలు చేసుకున్న పాపము, కానీ ఈ ముఖ్యమంత్రి రావడం తక్షణమే ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని మిగతా రాష్ట్ర మంత్రులు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, మిగతా మంత్రులు ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటికైనా స్పందించి తక్షణమే యజమాన్యాన్ని, ప్రైవేట్ యజమాన్యాన్ని నిలదీసి ఫీజులు తగ్గిస్తేనే మంచిది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము చెప్పి రాబోయే రోజు అధికార కష్టంగా వస్తుంది కాబట్టి మేము ఫీజులు తగ్గించి విద్యార్థులకు కానీ, విద్యార్థి కుటుంబ సభ్యులకు కానీ సరే న్యాయం చేస్తామని చెప్పేసి ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువమోర్చ తరఫున ఇక్కడికక్కడ ప్రైవేటు యాజమాన్య స్కూళ్ళ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా ఎందుకంటే మరి ఈరోజు ఒక పేదవాడు, ఒక పిల్లవాడిని స్కూల్లో మరి ప్రైవేటు ఏ విధంగా అయితే ఫీజులు పెంచుతూ ఉన్నారో, మరి తల్లిదండ్రులు కూలీనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక ప్రైవేటు స్కూల్లో చదివించని రోజులు ఈ రోజులు. నేను ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్వాలి. ఎక్కడికక్కడ కూడా మీరు KG-2 PG విద్యనే ఉచితంగా అందిస్తున్నారు. ఈరోజు మరి ప్రైవేటు స్కూల్ యాజమాన్య వ్యవహారం చూస్తూ ఉంటే ఒక గరీబోడు స్కూల్లో చదువుకోలేని విధంగా ఈరోజు ఈ యాజమాన్యాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. దీనికి ఒక కొత్త చట్టం తీసుకురావాలి. అన్ని స్కూళ్లకు ఒక విద్యార్థికి ఒక తరగతికి ఇంత ఫీజు అని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా ఇదే విధంగా ఫీజు ఉండే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో చట్టం తీసుకురావాలి.
అప్పుడు ఉన్నవారికి లేని వారికి సమాన విద్య సమాన హక్కు కలుగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక గరీబ్ కుటుంబంలో పుట్టి మరి ఉన్నటువంటి పిల్లగాడు ఈ రోజు నేను ప్రైవేట్ స్కూల్లో చదువుతా అమ్మా నాయన అంటే వాళ్ళకు చదువుకునే చదివించే స్తోమత లేక వాళ్ళు తల్లిదండ్రులంతా ఎక్కడికక్కడ కుమిలిపోతూ ఉన్నారు ఈ రోజున అట్లాంటి వారందరికీ కూడా మీరు చక్కగా విద్యను అందించిన వారైతారని చెప్పి కూడా కొత్త చట్టం తీసుకొచ్చి విద్యను కూడా మరి ఈ యొక్క విద్యను కూడా అమ్ముకునే విధంగా కాకుండా ఉపయోగపడే విధంగా విద్యార్థులకు అందరికీ అందే విధంగా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా. స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న కారణంగా పటేల్గూడలోని కృష్ణవినయ్ స్కూల్ దగ్గర మేము యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన ప్రోగ్రాం కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మహేంద్రన్న గారు రావడం చాలా అభినందనీయం. ఈరోజు ప్రైవేట్ స్కూల్ చేస్తున్న దోపిడీని ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళందరికీ అరికట్టాలని చెప్పేసి బీజేపీ యువమోర్చ తరఫున మీ అందరి మీడియా తరఫున అందరికీ కోరుతున్నాను. మల్కజ్గిరి వసంతపురి కాలనీలో ఉన్న వల్లభ గణపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి అభినవద్దండ విద్యాశంకర భారతి స్వామి హాజరయ్యారు. లోకంలో జరుగుతున్న అరిష్టాలను అరికట్టాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జిఎస్ 9 టీవీ. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ 9 టీవీ.